అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నిన్ను నే పాడన, స్తుతి నే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే. నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే, నా జిహ్వకు అతి మధురము. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే. అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, ఏసయ్యా నిన్ను నేను చేరాలని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నేను పాడాలని స్తుతినే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. కనుక సొలొమోను మహారాజు అటు జ్ఞానం పొందుకున్నాడు. ఎప్పుడైతే మరి పొందుకున్నాడో వెంటనే తన సామ్రాజ్యంలో ఒక పరీక్ష వచ్చింది, ఆయనకి ఓ టెస్ట్ వచ్చింది. మనకు తెలిసిన విషయం ఇదంతా కూడా 16 వచనం మేము చూసినట్టయితే, ఇద్దరు స్త్రీలు ఒక ఇంట్లోనే ఉంటూ ఇద్దరు బిడ్డల్ని ప్రసవించడం జరుగుద్ది అనమాట. ఇద్దరు నిద్రపోతున్నప్పుడు ఓ తల్లి బిడ్డ మీద పడిపోతుంది, ఆ బిడ్డ చచ్చిపోతుంది. ఇంకో తల్లి ఆ బిడ్డ బాగుంటుంది చక్కగా, మరి పట్టుకున్నప్పుడు ఈవిడ ఏం చేస్తే చనిపోయిన బిడ్డని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ బతుకున్న బిడ్డను తీసుకెళ్ళిపోయి ఆమె పక్కలో వేసేసుకుంటుంది. తెల్లారి చూసే బట్టికి చనిపోయిన బిడ్డ ఉంటుంది ఈ తల్లికి. అయ్యో ఏంటి, నా బిడ్డ చనిపోయింది ఏంటి, నేను చాలా జాగ్రత్తగా ఉంచాను కదా అని చెప్పేసి తనకి డౌట్ వస్తుంది. తీరా చూస్తే ఈ చనిపోయిన బిడ్డ తన బిడ్డ కాదు, తెలిసిపోదు కదా తల్లికి తన బిడ్డ కాదు. ఇప్పుడు తను ఏం చేస్తుందంటే రాజుగారి దగ్గరికి వెళ్తాను, నా రాజుగారు న్యాయం తీర్చాలని. మన రాజుగారు సొలొమోను రాజుగారు న్యాయం తెచ్చమన్నప్పుడు సరే మొదటిగా వచ్చింది చూడండి ఆయనకి టెస్ట్. అప్పుడు ఇద్దరిని పిలిచి టెస్ట్ పెడతాడు. సరే అయితే వీళ్ళిద్దరిని ఏమన్నా బతుకున్నది నా బిడ్డ అని ఉంటుంది, చనిపోయింది నా బిడ్డ కాదని ఇంకొక ఉంటుంది. సరే ఇద్దరిని కత్తి తీసుకురండి అంటాడు. కత్తి తీసుకొచ్చేసి చేసినప్పుడు 2 ముక్కలు చేసి చెరొక మొక్క ఇచ్చేసేయండి అంటాడు. అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి అంటది, అమ్మమ్మో కట్ చేయబాకండి, కత్తి కొయ్యబాకండి నా బిడ్డని అని చెప్పాడు.
ఆ అమ్మాయి చచ్చిపోయిన పెడితే ఇలాంటిది, నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి ఆడు కూడా చచ్చిపోవాలి, ఏదో ఇట్లా మొక్క అని చెప్పేశాను. అప్పుడు రాజుగారు మంచి తీర్పు తీరుస్తాడు. ఆ బ్రతికి ఉన్న ఆ మొక్కలు చేయొద్దు అన్న ఆవిడకి ఈ బిడ్డను తీసుకెళ్ళేవాడిని. ఆ బిడ్డ యొక్క తల్లి ఆవే. అంటే ఆ సమయోచితమైన జ్ఞానం చూడండి, దేవుడు ఎలా ఇచ్చాడు. అప్పుడే ప్రార్థన చేసుకున్నాడు ఆయన, నాకు జ్ఞానం దయచేయి ప్రభు అని. కనుక అప్పుడు చాలా చాలా జ్ఞానయుక్తంగా తల్లి, ఈ తల్లి యొక్క ఉద్దేశం ఏంటి, నా బిడ్డ ఎక్కడ బతికింది, బతకని కాని మొక్కలు అయిపోకూడదు అమ్మో, ఆ చనిపోయిన తల్లి ఏంటి, నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి ఆ బిడ్డ కూడా చచ్చిపోవాలి. అప్పుడు అందరూ కూడా ప్రశంసిస్తారు, రాజ్యంలో అందరిని కూడా టెస్ట్ మంచిగా చేసినందుకు దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకున్నప్పుడు ఆ పిమ్మట అతడు యెరూషలేములో తిరిగి వచ్చినప్పుడు యెహోవా నిబంధన మనసు, అంటే ఏంటి, దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాడు అని చెప్పేసి ఆ రాజ్యములో అందరూ కూడా ఆయన్ని పొగడటం జరుగుతుంది, ఆయన్ని మరి ప్రశంసించడం జరుగుతుంది. ఆ యొక్క దావిది యొక్క స్నేహితుడైనటువంటి హీరాము కూడా వచ్చి, ఏమో చాలా చక్కగా మీ నాన్నగారి ఇదితో నువ్వు కూడా చేస్తున్నావు అని చెప్పేసి ప్రశంసిస్తూ ఉంటాడు. 4:25 చూడండి, అంత ఇశ్రాయేలందరూ రాజు తీర్చిన తీర్పును గుచ్చి విని న్యాయము విచారించటందు రాజు దైవజ్ఞానము నొందినవాడు, దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి, ఇందాక మనం దైవజ్ఞానం గురించి మాట్లాడుకున్నాం, ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, దైవజ్ఞానం అందినవాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశంసించడం జరిగిందనమాట. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క రాజు కూడా దైవజ్ఞానాన్ని పొందుకుని ముందుకు వెళ్ళాడు. అంతేకాదు 5:1 కూడా చూసినట్టే చూడండి, తరువాత తూర్ణక రాజైన హీరాము తన తండ్రి బదులుగా సొలొమోను పట్టాభిషేకమందని తన సేవకుల సొలొమోను ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదు యొక్క స్నేహితుడు, అంటే తండ్రి స్నేహితుడు, ఈయన కూడా ఇతన్ని బాగా ప్రశంసించి వచ్చి, మీ తండ్రిలాగా నేను చాలా చక్కగా చేస్తున్నావయ్యా, చాలా మంచిగా దీవెనలు పొందుకున్నావు, దేవుని జ్ఞానం పొందుకున్నావు అని చెప్పేసి ఇతన్ని ప్రశంసించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత కూడా చూడండి 5:3 ఇంత మంచిగా పరిపాలన చేస్తూ మరి మంచి జ్ఞానం కలిగి అందరికీ మంచి తీర్పులు ఇస్తూ సమాధానంతో నెమ్మదితో రాజ్యాన్ని పరిపాలిస్తూ, అయితే దీనికి ఒక మంచి ఉద్దేశం కలిగింది. అదేంటంటే ఆ దేవునికి మందిరాన్ని కట్టించాలి, దేవునికి నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టించాలి. ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత సంపద ఇచ్చాడు ఆ తండ్రిగా దావీదు, మనకు తెలిసిన విషయం ఏది అయినా సరే దేవుని మహిమ కొరకు దావీదు రాజే ఎంతో మరి దేవుని యొక్క మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, వద్దు నువ్వు కట్టడానికి లేదు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, ఎంతో యుద్ధాలు చేసావు మరి, కనుక వద్దు, నీ పుట్టబోయేటి కుమారుడు మరి నా మందిరం కట్టడానికి నేను అవకాశం ఇస్తానని చెప్పేసి దావీదుతో మాట్లాడతారు ప్రభు. ఆ విధంగా మాట్లాడిన దేవుడు ఇక్కడ ఈ సొలొమోనుకు కూడా మంచి మనస్సు కలుగజేస్తాడు. సొలొమోను అప్పుడు అంటాడు 3:3 చూడండి, 5:3, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములో అతనికి కలిగి ఉండెను, తన దేవుడైన యెహోవా నామఘనతకు అతని మందిరమును కట్టింప వీరు లేకపోయాను, నన్న సంగతి నీ వెరుగుదువు, ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండా అపాయం ఏమీ కలగకుండా నా దేవుడని యెహోవా 4 దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు, కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నీ నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టించిన యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లుగా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి సొలొమోను జ్ఞానంతో చూడండి, ప్రేమేంటే తనకు కలిగినటువంటి జ్ఞానంతో దేవుని మందిరమును కట్టుటకు మరి పూను కొన్నాడు. దేవుని మీద నా ప్రేమను బట్టి, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చిన మనస్సును బట్టి దేవుని మందిరం కట్టాలనేటువంటి ఒక ఆశతోని ఇది మొదలుపెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మా పెట్టినప్పుడు 1:12 ఈ మందిరమును నీవు కట్టించున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్నలా నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచను. దేవుడు సెలవిస్తా ఉన్నావు, సరే మందిరం కట్టాక వెళ్తున్నావే, సరే మంచిదే కానీ ఈ మందిరం నువ్వు కట్టించుకున్నావే, నువ్వు నా కట్టడలు న్యాయ విధులు అనుసరించి నడుచుకోవాలి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టానుసారంగా మందిరం కట్టడానికి లేదు. దేవునికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. మన ఇష్టానుసారంగా దేవుని నామం పెట్టుకుని దేవుని సేవే కదా, దేవుని మందిరమే కదా అని చేయటానికి లేదు.
పాత నిబంధన గ్రంథాల్లో చూస్తాం దేవుడికి ఇష్టం లేని చేసినప్పుడు ఎంతో మరి శాపాల్పాలు అయిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అలా చేయొద్దు, నా కట్టడలు నా యొక్క ఇవి కూడా నువ్వు అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు మాత్రమే నేను నీకు తోడుగా ఉంటాను, నీ పక్షంగా నీ తండ్రి పక్షంగా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పినప్పుడు మందిరం పూర్తి చేయడానికి ఎన్నో రకాలుగా చాలా విలువైన వాటిని తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. 7వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడే పురములో నుండి యెహోవా నిబంధన మంచం పైకి తీసుకొచ్చినట్టుగాను ఇవన్నీ చాలా చాలా విలువైనవి, చాలా విలువైన వాటితో మరి కట్టినట్టుగాను ఈ ప్రకారం శ్రవణ మందిరం కట్టించి ముగించను. అతడు మందిరం లోపల కూడా అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలని అవని అంటే విలువైన వాటితో మందిరమును కట్టించినట్టుగా సొలొమోను ఈ మొదటి రాజుల గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు చదవండి. చాలా విలువైన వాటితో, చాలా వెలగల రాళ్లతో, విలువైన వాటితో మరి విలువైన వారిని తీసుకొచ్చి రకరకాల శిల్పకారులని వాళ్ళని తీసుకొచ్చి మందిరమును కట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రిమిటెంట్ వాళ్ళ దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని సంఘమును కట్టునప్పుడు దేవుని నియమాలు మనం పాటించాలి, మన ఇష్టానుసారంగా కాదు. విలువైన వారిని, విలువైన మరి శిల్పకారుల్ని వాళ్ళని ఎలాగ మలిచి వాటిని ఎలా మలిచి దేవుని మందిరములో సజీవ రాళ్ళుగా నిలబెట్టాలో జ్ఞానము కలిగి చక్కగా మందిరమును కట్టినట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మందిరమును కడుతున్నటువంటి ప్రియ దాసరాల దాసులు మరి మీరు చాలా జాగ్రత్తగా విలువైన వారిని మరి సిద్ధపరిచి మరి ఎందుకంటే వారి పనికిరాని రాళ్ళను పనికిరాని వాటిని కాదు వాటిని తీసుకొచ్చి చాలా ఫ్రెషెస్గా ఎంతో విలువైనవిగా వాటిని మరి పెట్టి సొలొమోను మందిరాన్ని చాలా అందంగా తయారు చేయించినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చూసినట్టే అక్కడ ఎంత కంప్లీట్ చేసిన తర్వాత ఇశ్రాయేలు సమాజికులు అందరిని చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీదట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను యెహోవా ఇశ్రాయేల దేవా పని. అక్కడ ఇంకంతా అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా సొలొమోను రాజు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది, దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా ఉంది. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నారు చూడండి ప్రియమంటే వాళ్ళారా, ఎంత కలిగి ఉన్నానే అయ్యో ఎంత చేసేస్తానే నా దేవుడి కోసం అని చెప్పేసి అనుకోవాలా, ఎంతో బాధ్యతగా అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేల సమాజకులందరూ చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీదట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లని యెహోవా ఇశ్రాయేల దేవా పైనున్న ఆకాశం అందరం కిందన భూమి నీ వంటి వా దేవుడు ఎవ్వరు లేరికా, యు ఆర్ ఓన్లీ లార్డ్ అని చెప్పేసి ఆయన ఘనపరుస్తూ అంతేకాదు నీ దాసుని నా తండ్రి దావీదుని నువ్వు చేసిన వాగ్దానము స్థిరపరిచి నువ్వు ఇచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావు, నీ కుమారుడు తోడుగా ఉంటాను, నేను సొలొమోను ద్వారా మందిరం కట్టేస్తాను అని అన్నావే అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వాగ్దానం చేసావు అవి నెరవేర్చావు తండ్రి అని. ఓ సొలొమోను రాజు పెద్ద ఆర్భాటంలో కళ్ళు కాకుండా అక్కడ నిండి తనే నిలువబడి అక్కడ ఎంత స్పష్టంగా ఉందో సమాజకులు అందరూ చూస్తున్న సొలొమోను యెహోవా బలిపీఠంలో నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి దేవా నీ వాగ్దానం నెరవేర్చావయ్యా అని దేవుని ప్రశంసించేవాడిగా ఘనపరిచేవాడిగా స్తుతించేవాడిగా ఉన్నాడు. అంతేకాదు కుమారుల సత్ప్రవర్తన వారే నీవు నాయత నచ్చినడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేల్ మీద సింహాసనం అని నీ తండ్రికి సెలవిచ్చావే అలాగే నువ్వు నాకు నెరవేర్చావు అని చెప్పేసి ఆయన పలికిన వాగ్దానాలు ఆయన పలికిన వాక్యాలన్నీ దేవునికి ఎత్తి అంటే దేవునికి తెలియదనా కాదు అంటే గుర్తు చేసుకుంటున్నాడు, దేవుని కార్యాలను తలపోసుకుంటున్నాడు, ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎంత సంతోషించేవాడిగా ఉంటాడు. ప్రేమంటే వాళ్ళ మన జీవితాల్లో కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉన్న స్తుతి ఆరాధనలు మనం కలిగి ఉండాలి. వాగ్దానాలు ఇచ్చాను వాగ్దానం 31 తీసుకుంటాం కానీ ఆ సంవత్సరం నెరవేర్చినప్పుడు మరి సంవత్సరం అంతా తోడై కాపాడినప్పుడు మనం స్తుతి ఆరాధనలతో నింపబడి ఒక 31వ తారనే కాదు 30నే కాదు మనం అనుదినము కూడా దేవుడి కార్యాలను బట్టి స్తుతించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ స్తుతిస్తూ ఉన్నాడు అరా ప్రజలందరి ఎదుట ఇశ్రాయేల దేవా దయచేసి నీ దాసుని నీ వాగ్దానం నెరవేర్చావు అని చెప్పేసి నీ దాసుని నా ప్రార్థన వినపము అంగీకరించి నువ్వు ఇలా చెయ్యి అలా చేయని మొర పెట్టాడు, నేను చెయ్యి ప్రార్థన పెట్టు మొర ఆలకించుము
అని చెప్పేసి అన్ని విషయాలు చేస్తున్నాడు చూడండి. 29లో నీ నేత్రములు రేయింబగళ్ళు తెరిచిండునుగాక, ఈ మందిరం మీద నువ్వు చూస్తానే ఉండదేవా అని మొరపెట్టుకుంటున్నాడు. అంతేకాదు నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపాలు అంగీకరించు అంటున్నాడు 30వ వచనంలో. వినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు. బా, ఆయనే కాదు ఆయన రాజ్యం అంతటి కోసం రాదు, మమ్మల్ని క్షమించు అంటే నా రాజ్యం నా బిడ్డలను క్షమించదేవా, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి నీ మందిరానికి వస్తారేమో, నిన్ను అడుగుతారేమో, వచ్చినప్పుడల్లా తోసివేవాక అని చెప్పేసి వాళ్ళ పక్షమున ఒక మీడియేటర్గా ఒక దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళని క్షమించు అని చెప్పేసి వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి నీ దాసునైన నేను నీ జనులైన ఇస్రాయేల్ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశం నువ్వు క్షమించు అని చెప్పేసి, ఎవడైనా తన పొరుగువానికి అన్యాయం చేయగా ఇతరులు అన్యాయం చేస్తారేమో ప్రభా నా ప్రజలు, అప్పుడు ఒక మళ్ళీ దగ్గరికి వస్తారేమో, దయతో క్షమించు అని అడుగుతూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి విశాల హృదయం కలిగి ఉన్నాడు సొలొమోను దేవుని దగ్గర. నీవు ఆకాశ మందు విని ఇస్రాయిల్ 34 చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించము, మరియు వారు నీకు విరోధముగా పాపం చేసిన ఆకాశము మూయబడి వర్షం లేక ఉంటదేమో. అయా జనుల పాపాన్ని బట్టి వర్షం లేకుండా చేస్తావేమో, ఆకాశం మూసేస్తావేమో, అలా చేయబాక నేను ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి రెస్పాన్సిబిలిటీ చూడండి ప్రియమేంటంటే వాళ్ళారా, ఎంత బాధ్యతగా చేస్తున్నాడు సొలొమోను ప్రార్థన నుంచి. మరి దైవ సేవకులు ప్రార్థన నేర్చుకోవాలి, ఎలాంటి ప్రార్థన ప్రజల కోసం చేస్తున్నాడో చూడండి. అంతేకాదు క్షమించి నడవలసిన సన్మార్గం వారికి చూపించి 36లో నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు, దేశమందు క్షేమం వస్తుందేమో, ఆ తెగులు కానీ గాడ్పు దెబ్బ చిత్తపట్టు వస్తాయేమో, చీడ పురుగులు అంత బాధ్యత అన్ని విషయాలు చేస్తూ ఉన్నాడు. పట్టణంలో వారికి ముట్టడి, ఒకవేళ పట్టణంలో ఎవరైనా ముట్టడి వేస్తారేమో, శత్రువులు వస్తారేమో దేవా. ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుంది కదా, జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులెత్తి వాళ్ళ మనసు వేదనగా ఉండి ప్రభువా నీ దగ్గరికి వస్తారేమో ఎవరన్నా, దేవుడా నా ప్రజలు వారిని దయతో నువ్వు ఎరుగుదువు, వారి హృదయాలు అంతరంగాలు. చూడండి 39, ప్రతి మనిషి యొక్క హృదయమో నీవు ఎరుగుదువు. చూడండి ఎంత దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ ఏంటంటే వచ్చాడండి, ప్రతి మనిషి హృదయం నా సామ్రాజ్యములో నా ప్రజల యొక్క హృదయం అంతా నీకు తెలుసు ప్రభా, వాళ్ళు వచ్చి బాధతో వస్తారేమో, దయతో నువ్వు ఆకాశమును నివాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి అని అంత బతిమాలుకుంటూ, ఆ తర్వాత జనులు బ్రతుకు దినములు అన్నిటినీ వారిని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా, నిన్నే సేవించాలి, నీ అందరి భయభక్తులు కలిగి ఉండాలి, వ్యర్థమైన వాటి మీద కాదు అని చెప్పేసి ప్రజల కోసం వేడుకుంటున్నట్టుగా, దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలము గూర్చి బుద్ధిని గూర్చి విందురు. దూరదేశాల నుంచి వచ్చి ఇందాక కూడా సొలొమోను మహారాజు గురించి ఆవిడ వింది కదా, ఆవిడ విని వచ్చినప్పుడు అక్కడ కూడా అవన్నీ ఇదిగో ఆ దేవుడు ఇలా చేశాడు, నేను విన్నది కొంచెమే సొలొమోను మహారాజు, కానీ ఇక్కడ చూస్తే చాలా ఎక్కువగా ఉంది నీ ఘనత నీ జ్ఞానం అని చెప్పేసి ఆవిడ మెచ్చుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనకి ఇక్కడ సెలవిస్తామండి. అలాగే ఈయన కూడా ఒకవేళ వచ్చి వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ప్రభా చూసినప్పుడు నిన్ను మా దేవుడు ఎంత గొప్పోడు, ఎన్ని గొప్ప కార్యాలు నీ ఘనమైన నామను గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఆకాశ మందు ఒకళ్ళు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన కూడా విను ప్రభువా అంటే ఎంత విశాల హృదయం కలిగి ప్రార్థిస్తున్నాడో చూడండి ప్రేమ ఏంటంటే వారు జ్ఞానము కలిగి, జ్ఞానం గురించి మనం ఆడుకుంటా వస్తున్నాం కదా, జ్ఞానం గల రాజు అని జ్ఞానంతో పరిపాలన చేశాడని, అంత పరిపాలన కంటే ఈ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థించడం వల్ల అంత నెమ్మది కలిగి ఉన్నా. ఆకాశమందుని 45, వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యము నిర్వహించము, పాపము చేయని వాడు ఒకడు లేడు కదా, వారు నీకు విరోధముగా పాపము చేసిననేమి, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన అని చెప్పేసి ఇలా బ్రతిమలాడుకుంటూ వస్తూ చివరికి ఏమంటున్నాడంటే, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యము నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన వారిని చేసిన నీ జనులను ఏ తప్పుల చేత ఏ విషయంలో అయినా అపరాధులైనా ఆ తప్పులు వారిని క్షమించి
విరోధంగా పాపం చేస్తే కూడా క్షమించు ప్రభు అని ఈయన అడిగేస్తున్నాడు. ఆ యొక్క నెహెమ్యాలాగా మధ్యవర్తిగా వారిని చెరలోనికి కొనిపోయిన వారిని కనికరించమని, వారేళ్ళ కనికరము పుట్టించము అని చెప్పేసి మరి దేవుని బతిమాలుకుంటున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమ ఏంటంటే వారిలారా, 60వ వచనంలో చూడండి, అప్పుడు లోకమందున జనులందరూ యెహోవాయే దేవుడనియు ప్రభువా నువ్వు ఇలా చేస్తే కనుక ప్రార్థన వింటే కనుక అప్పుడు ఏమనుకుంటారో చూసారు 60వ వచనంలో ఏమంటున్నాడు, అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడునో లేడనియు తెలుసుకుందరు. అంటే దేవుడు తెలియదా? ఇది తెలుసు, కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన భారము, ప్రజల ప్రేమ దేవుడు తప్పకుండా వింటాడు. జ్ఞానము మెయిన్, ప్రార్థనలు జ్ఞానముతో ఉన్నటువంటి ప్రార్థన, దేవుని యొక్క జ్ఞానము కలిగి విజ్ఞాపన. అలా నువ్వు చేస్తే కనుక ప్రభువా వాళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పి అందరూ తెలుసుకుంటారని చెప్పేసి దేవుడికి చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే వారు, మనం కూడా మన సమాజం కోసం, మన గృహం కోసం, మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అటువంటి దేవా ఇలా ప్రార్థన చే, ఇలాగా నా మొర ఆలకించండి, మా మొర ఆలకించండి అని చెప్పేసి మనం ప్రార్థించే వరంగా ఉండాలి. ఆ తర్వాత శాబాదేశపురాణి కూడా చూడండి, వచ్చి ఏమంటుంది శాబాదేశపురాణి ఏమంటుంది, ఆ తర్వాత 10:1లో చూడండి, శాబాదేశపురాణి యెహోవా నామమును గుర్చి సొలొమోను కలిగిన కీర్తిని గుర్చి విని గూఢార్థం గల మాటల చేత అతన్ని శోధించటకై వచ్చింది. అది చెప్పడానికి చాలా శోధించాలని వచ్చింది ఆవిడ గూఢార్థాలతో. జ్ఞానం అంటున్నాడుగా, ఎంతవరకు జ్ఞానం ఏంటో ప్రశ్నిద్దాము, అది ఇదని చెప్పేసి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత అవన్నీ విన్న తర్వాత 4వ వచనంలో 5వ వచనంలో చూడండి, షాబారని సొలొమోను యొక్క జ్ఞానమును, అతన్ని కట్టించిన మందిరమును, అతని బల మీద భోజన పదార్థాలు ఇవన్నీ చూసినప్పుడు ఆవిడ ఏమంటుందంటే 8:9లో, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వేచలను వినుచుండు, నీ సేవకులను భాగ్యవంతులు. వాళ్ళు చాలా భాగ్యవంతులు అయ్యా నీ జనులు, ఎందుకంటే ఇంత జ్ఞాన వివేకములు కలిగిన రాజుని వాళ్ళు కలిగి ఉన్నారు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. దేవుని స్తుతిస్తుంది ఆయన్ని బట్టి శాబాదేశపురాణి. ప్రసన్నలేద్దాం, చిక్కు ప్రసన్నలేద్దామని వచ్చాను కానీ వేసింది. 3వ వచనంలో, ఆమె వేసిన ప్రసన్నలన్నింటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను, రాజునకు మరిగనిది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటి అన్నిటి భావము చెప్పాను. ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? దేవుని జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం. జ్ఞానం గురించి మనం ఆడుకుంటూ వస్తున్నాం కదా, నేను అన్ని చెప్పాను. శాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకుల కూర్పును ఇవన్నీ చూసినప్పుడు, 6, నీ కార్యమును గూర్చు జ్ఞానమును గూర్చు నా దేశమందు నేను విన్న మాట నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని చున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును బహుగా మించి ఉన్నవి, నీ జనులు భాగ్యవంతులు. అంటే నేను విన్నదానికంటే మించిపోయి ఉంది నీ జ్ఞానం. నేను విన్నది చాలా తక్కువ. నీ గురించి చాలా గొప్పగా చెప్పినప్పుడు నేను వచ్చి నిన్ను ప్రశ్నిద్దాం అనుకుంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవచ్చు నిన్ను అని. ఏమంటే దేవుణ్ణి పొగుడుతూ ఉంది. చూడండి, నీ వేసిన సేవకులను భాగ్యవంతులు, నీ ఎందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ప్రేమేంటే వాళ్ళ, మనము కలిగి ఉండే జ్ఞానాన్ని బట్టి, దేవుని జ్ఞానం కలిగి ఉంటే అప్పుడు జరుగుద్ది. జ్ఞానం బట్టి దేవుని ప్రజలు సహిమపరిచేలాగా ఉండాలి. అట స్థితి ఇస్తాడు మనకి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన జ్ఞానం వైపు ఆయన వైపు మనం చూసినప్పుడు, అట్లా అన్నీ కూడా చక్కగా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసి నా ప్రార్థన ఆలకించు అని చెప్పినప్పుడు 9వ జంపోవా సొలొమోను ప్రత్యక్షమే అతనితో ఇలాగ సెలవిచ్చింది, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతిని. అంత ప్రార్థన చేసినప్పుడు దేవుడిని నిన్ను అంగీకరించాను అని చెప్పిన మనకి ఎంత తృప్తి వస్తుందండి. అసలు రిప్లై ఇచ్చాడంటే దేవుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది. సొలొమోను ఎన్ని ప్రార్థన, తన రాజ్యంలో ప్రతి ప్రజ కోసం ప్రతి విషయం చేశాడు. నీ మందిరంలో నువ్వు ఆ యొక్క ప్రజల గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, మరి ఆయనటువంటి భారమైన ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా? సంఘ ప్రార్థన కలిగి ఉన్నావా? మరి చాలా గబగబా 24 విషయాలు చేసేసుకుని శుక్రవారం ఉపవాస ప్రార్థనండి, శనివారం ఉపవాస ప్రార్థనండి, ఏదో కాసేపు కాదు కాదు కానీ సొలొమోను చూడు ప్రతి విషయంలో ప్రభు ఒకవేళ తప్పులు చేసి వస్తారేమో ప్రభు, నీ దగ్గరతో క్షమించిన ఆయన అని మధ్యవర్తిగా పడిపోతున్నాడు మోషేలాగా. కనుక ప్రేమ ఏంటంటే వాటి ప్రార్థన చేసి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అటు ప్రార్థన మనకు వస్తుంది.
దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అటు ప్రార్థన వస్తుంది. దేవుడు క్షమించి నీ ప్రార్థన ఆలకించాను అన్నాడు. కనుకనే అంత జ్ఞానం కలిగి సొలొమోను మహారాజు, అతను అంటే వాడు పుట్టలేదంట, పుట్టబోడు అని కూడా దేవుడే చెప్పాడు. అటు జ్ఞానం దయచేసి మరి ఇస్రాయేల్ ప్రజలను ముందుకు తీసుకుని వెళ్ళటానికి, పరిపాలించడానికి మరి జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు శవాదేశ ప్రాణి కూడా ఆశ్చర్యపడిపోయి దేవుణ్ణి స్తుతించి ప్రిమిటెంట్ వాడారా. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం కూడా మన జీవితాల్లో, మన ఆఫీసులో, మన ఇళ్లలో, మన యొక్క ప్రాంతంలో, మన పేటలో, మన పట్టణంలో, మన దేశంలో, మన దేశస్తులకు కూడా, మనల్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి మన యొక్క ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ అధికారులకు కూడా అటువంటి జ్ఞానం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు వారు మన అటు జ్ఞానం కలిగి ఉండి మరి ప్రార్థనా పూర్వకంగా దేవుని వైపు తిరిగితే ప్రజలందరికీ కూడా ఎంతో మేలు కలుగుతుంది, సొలొమోను రాసులాగా. కనుక అటు కృప దేవుడు దయచేయాలని, మనం కూడా మనకు అప్పగించినటువంటి సమాజ మందిరాల్ని, మందిరాల్ని, మరి యొక్క సంఘాన్ని అటగా సొలొమోను మహారాజులాగా జ్ఞానయుక్తమైన ప్రార్థనా జీవితాలు కలిగి, జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అని అంటాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా స్వామి, కృపకల దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. జ్ఞానం గురించి ఇది నమ్మాతో మాట్లాడుతూ వచ్చారు. జ్ఞానం కలిగి ఉండాలని, జ్ఞానం అంటేనే మీరని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని ప్రభా మీరు మాతో మాట్లాడారు. ఎందు కలిగి ఉండాలని ప్రభా మమ్మల్ని హెచ్చరించారు. లేకపోతే జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా నాయన జీవిస్తే వ్యర్థులం అయిపోతామని ప్రభా హెచ్చరించారు. కనుక నాయన ఇంకా వాక్యమిని ఎవరైనా జ్ఞానం లేకుండా అయా నాయన పర్వాలేదులే అన్నట్టుగా అజాగ్రత్తగా నాయన అజ్ఞానంగా ఉంటున్నారేమో, అటు వారిని దర్శించండి నాయన. నీ స్తోత్రాలు నాయన. నిన్ను కలిగి ప్రభా జ్ఞానవంతులుగా నీ రాజ్యంని కలిగి ఉండటానికి సహాయం చేయండి. నిన్ను కలిగిన జ్ఞానవంతులంగా నీలో ఎలాగ అభివృద్ధి పొందాలో, ఎలాగ పరలోక జ్ఞానం కలిగి ఉండాలో, ఆత్మజ్ఞానం కలిగి ఉండాలో మాకు బోధిస్తూ వచ్చారు నాయన. నీ స్తోత్రాలు. అటు జ్ఞానం మాకు దయచేయండి. ఆ జ్ఞానం కలిగి సొలొమోనులాగా పరిపాలించడానికి మా ప్రభు ప్రార్థనాపూర్వకంగా మందిరానికి వచ్చి మందిరంలో ప్రభు ప్రజలందరి కోసం, వారి పరిస్థితుల కోసం ప్రార్థించే వరంగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభు. నీకు వందనాలు. ఓ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అటు జ్ఞానాన్ని మా పరిపాలకులకు కూడా ఈ దినాల్లో మీరు మాకు దయచేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మా ప్రార్థనలు స్తుతిగా మార్చే మా మంచి దేవుడుని ఎందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి ఘనామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అనడా. యేసు కొరకు జీవించపరిచే నిమిత్తం ప్రార్థించండి. మరి అప్పుడప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మమ్మల్ని పలకరించండి. దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి అయ్యగారు పరమనకు ఎగినప్పటికీ మరి 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 2 సంవత్సరాలు 5 మాసాలు దేవుడే ఆయన కృపలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. యేసు కొరకు జీవించు సేవ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్న దేవునికి వందనాలు. ఇంక ముందు కూడా మరి సువార్త పని సంఘముల ఉద్యమం దేవుడు మాకు ఇచ్చిన పిలుపుని బట్టి మరి మ్యాగజైన్ టీవీ రిలీజ్ చేస్తూ యేసు కొరకు జీవించు మరి పత్రికను మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక పత్రిక మీకు ఇంకెవరికైనా రాకపోతే మాకు అడ్రస్ పంపించండి, మేము మీకు పంపడానికి సిద్ధంగా ఉన్నాము. యేసు కొరకు జీవించు పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సేవలో ముందుకు వెళ్ళటానికి మంగళవారం పరిచర్య, ప్రతి మంగళవారం మేము ఉపవాసంతో మరి 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థిస్తాం. విజయవాడలో ప్రేయర్ టవర్, మరి ఇక మచిలీపట్నంలో ఆయా ప్రాంతాల్లో పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. మరి ఇక మ్యాగజైన్ పరిచర్ కొరకు ప్రార్థన చేయండి. కోఆర్డినేటర్స్ మీట్ కొరకు ప్రార్థన చేయండి. మరి కోఆర్డినేటర్స్ జూమ్లో కలుస్తున్నాం ప్రస్తుతం. కోఆర్డినేటర్స్ మీట్ అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో కోఆర్డినేటర్స్ జూమ్లో కలవండి. మరి ఇంకా రానున్న దినాల్లో ఎలాగ మనం ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలో మనం మరి మీ ఉద్దేశాలు మాకు తెలియచేయండి. మరి ప్రార్థన చేయండి, సహకరించండి. సేవను ముందు తీసుకువెళ్ళటానికి ఎంతో భారభరితమైన ఈ సేవలో మీరు కూడా సహకారులుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఇంతవరకు తోడైన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఇంక ముందు కూడా అంతవరకు నిలిచి ఉండటానికి ఆయన కృప మనకు కావాలని, మీరు ప్రతిరోజు 10 నిమిషాలు 10 మినిట్స్ యేసు కొరకు జీవించు కొరకు ప్రార్థించండి. మరి అప్పుడు ఇంకా సేవల ముందుకు వెళ్ళటానికి దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అని అంటారు.